ఒక తెగులు వచ్చిందంటే తెగులుకు విరుగుడు మందు కనిపెట్టడంలో ఉన్నారు ఇప్పుడు అందరూ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కరోనా వైరస్ కోసం యాంటీబయాటిక్ అంటే ఆ జీవిని ఆ వైరస్ని ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఏ మందు వాడాలి అని ఏ మందు తయారు చేస్తే ఆ పురుగు చచ్చిపోతుంది అని ప్రయత్నాలు ప్రపంచ దేశాలు అన్నీ చేస్తున్నాయి కానీ మందు ఇప్పటి వరకు దొరకలేదు ఒకవేళ రోగం వస్తే అది ఎదగకుండా అది పెరగకుండా మీరు జాగ్రత్తలు పడండి అంటున్నారే తప్ప ఆ రోగం దేహంలో నుంచి మానవ శరీరంలో నుంచి పూర్తిగా పోయి మందు రాలేదు సాతాను కూడా ఒక వైరస్ ప్రవేశపెట్టింది దేవుని వాక్యం మీకు అర్థం కాకుండా ఉండాలని దేవుని వాక్యం మీకు అర్థం కాకుండా ఉండాలని నోవహ జలప్రలయంలో ప్రకటించటం ప్రకటించాడు దేవుడు మెడిసిన్ దేవుని వాక్యం జీవం గల వాక్యం ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోబోతున్నారు వాళ్ళు ఆ రోజుల్లో చచ్చిపోతారు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు యనమండుగురే కాపాడబడ్డారు అప్పుడు కూడా ఆ దేవుడు వాక్యాన్ని మెడిసిన్ వాళ్ళకి ఇయ్యాలని దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుతుంది రక్షణ నీటిలో మునిగి చావకుండా రక్షణ కార్యక్రమం ప్రారంభమైంది అవిధేయులైన అక్రమార్కులైన దేవుని మాటకు అవిధేయులు అయినటువంటి ప్రజల యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు చెరలో పాపము చేత బంధింపబడిన చెర వాళ్ళు పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు అని అర్థం రెడీ చేయబడ్డారు వెళ్ళిపోతారు వాళ్ళు చస్తే నరకానికి వెళ్ళిపోతారు అని కన్ఫర్మ్ అయిపోయింది అయిపోయినా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆత్మరూపిగానే వెళ్ళాడు వారికి ప్రకటించాడు ఆ ఓడలో కొందరు మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందారు మిగతా వాళ్ళంతా చచ్చిపోయారు ఎందుకు వాళ్ళు వినలేదు ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులనే వాళ్ళు మొరటి వాళ్ళు మొండివాళ్ళు అవిధేయులు ఇవన్నీ ఉన్నాయి కొరింథీయులకు రాసిన 2:4 అదొక వైరస్ తయారు చేసింది సాతాను కూడా ప్రజల మీద ప్రయోగించడానికి సాతాను వలన వైరస్లు పుడుతున్నాయి అది ఎలాంటి వైరస్ని ఎలాంటి బ్యాక్టీరియాని ప్రజల మీద ప్రవేశపెట్టింది కొరింథీయులకు రాసిన 2:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు యేసుక్రీస్తు గొప్పవాడు రక్షకుడు అని చెప్పటానికి సువార్త ప్రకాశిస్తుంది కానీ ఎక్కడ మూసివేయబడలేదు సువార్త ప్రకాశింపజేశాడు నరజాతి మీద మానవ జాతి మీద వ్రాయించాడు చెబుతున్నాడు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము మనుషులనే ఏ ఒక్కరికి కూడా ఆ మెడిసిన్ కనిపించకుండా పనికి రాకుండా వాడబడకుండా అసలు మందులే వేసుకోకుండా దేవుడిచ్చిన మెడిసిన్ సువార్త మరణ సమాధి పునరుద్ధానం యేసు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ మెడిసిన్ అనేది ఈ సువార్త ప్రకాశం అనే ఈ మందు మనుషులకు ప్రకాశింపకుండా మనుషులు దానిని చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రులకు నమ్మకం లేని వారికి దేవుని మీద నమ్మకం లేని వారు ఓ చేసుకుంటే తగ్గిపోద్దేటి అని దేవుని నమ్మని వారు మందులు నమ్మని వారు ఇప్పుడు డాక్టర్ మందులు రాస్తారు వాడకపోతే వాడలేదంటే డాక్టర్ని నమ్మలేదు మెడిసిన్ని నమ్మలేదు దేవుని నమ్మని వారికి అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయుచున్నది దేవుని వాక్యం అనే మెడిసిన్ నీలోనికి వెళ్లకుండా నీ నేత్రాలను మూసేసిందట మనసు నేత్రాలు ఈ నేత్రాలు కావు అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే నేత్రాలు మైండ్ అది ఎలా ప్రయోగం చేసింది దేవుడు సువార్త ప్రకాశము ప్రపంచ మానవాళికి వెళ్ళాలి అని నోవహ జలప్రలయం ముందు కాణించే ఆయన ఈ సువార్త ప్రకాశాన్ని ఆత్మరూపిగా వెళ్ళి ప్రబోధించిన జలప్రలయంలో అందరూ చచ్చిపోయారు ఆనాటి నుండి ఈనాటి వరకు సమాజంలో మనుషులు యాక్సెప్ట్ చేయటం లేదు అంటే ఈ మెడిసిన్ వాడటం లేదు నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే నా శరీరాన్ని తినాలి నా రక్తాన్ని తాగాలి అన్నప్పుడు
ప్రచలేమన్నారో తెలుసా? యోహాన్ సువార్త 6వ అధ్యాయం 60వ వచనం 60వ వచనం యోహాన్ సువార్త 6వ అధ్యాయం 60వ వచనం ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఏ మాట పై మాట చదువు 51వ వచనం 51వ వచనం పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించు ఎవడైనను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాడెల్లప్పుడును పాతాళానికి వెళ్ళకుండా పరదేశులో ఆ తర్వాత పరలోకానికి వెళ్ళి నిత్యము జీవించును మరియు నేను ఇచ్చే ఆహారము నేను ఇచ్చే ఆహారం ఏసంటున్నాడు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైనా లోకమందు జీవము కొరకైనా నా శరీరము మీరు లోకంలోనే జీవం కలిగి ఉండాలి లోకంలో నా జీవం లేకుండా చచ్చిపోయారు అనుకో నరకం వెళ్ళి నరకానికి వెళ్ళిపోతారు మీరు ఈ మెడిసిన్ వాడాలి మీరు ఈ జీవాహారాన్ని తినాలి ఆకలి కోరిక కాదు రోగం దప్పిక కోరిక కాదు మెడిసిన్ నోరెండిపోతుందంటే నోరు నిలిపోయి పర్వాలేదండి తాగినవాడు తాగకపోనట్టు కోరికే అని అన్నాడు చచ్చిపోతావు అన్నాడు యేసు ప్రభు మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను 60వ వచనం ఆయన శిష్యులలో వేలకు వేల మంది వెంబడించిన మొదటి శతాబ్దంలోని అభిమానులు ఫ్యాన్స్ అంటారు ఫ్యాన్ నేను ఆయన ఫ్యాన్ అండి అని ఆ రోజు వేల మంది యేసును వెంబడించారు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది కఠినమైన మాట అండి ఇది ఎవడు వినగలడు ఇది ఎవడు చేయలేడండి ఎవడు వినలేడండి దీన్ని ఈరోజు దేవుని వాక్యాన్ని ఎంత రోధించి మీకు బోధించినా మీ తలకెక్కటం లేదు అంటే ఒకటి మీకు ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయింది మీ మనోనేత్రాలకి గురుడితనం కలిగించింది అదేసేసింది డోసు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా మీకు వినపడదు ఇక రెండో డోసు ఏమేసింది సువార్త బోధించే వారిని బంద్ చేసేసింది ఒకటి వాళ్ళని మూసేసింది వాళ్ళ కళ్ళని మనోనేత్రాలను మూసేసింది నువ్వు చూడకుండా నువ్వు వినకుండా రెండు ఏం చేసింది రెండో తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం నేను నేరస్తుడునై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు మీకు సువార్త రాకుండా బంధించేశారు నేను మాట్లాడకుండా చేసింది ఇలా యథార్థం చెప్పేవాడు కూడా ఉండకూడదు ఆపేస్తావా నువ్వు ఆపేస్తావా ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవడైనా దేవుని మాట ఆపేయగలనని అనుకుంటే వాడికి దేవుడిచ్చిన సవాల్ ఏంటంటే దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు రాయబడి ఉంది చూడతి 2 తిమోతి 2:9 చివరి మాట